వరంగల్ కి సంబంధించిన సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికాంత్, మొన్నటి వరకు కూడా రుణమాఫీ అయిపోయింది అయిపోయిందని చెప్పుకుంటా వచ్చిండ్రు, అయిపోయింది కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సవాల్ చేస్తూ ఇదంతా ఆర్భాటం చేసుకుంటా వచ్చిండ్రు, కానీ నిన్నటికెళ్ళి చూస్తే గనక పూర్తి కాలేదు రుణమాఫీ. సగానికి పైగా రైతులకు రుణాలు మాఫీ జరగలేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎంతకాలం ఇట్లా అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలనే గట్టిగా చెప్తూ వెళ్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ ఇట్లానే కొనసాగిస్తే రైతులు ఎంతవరకు వీటన్నిటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది? యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే దుజబడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజపల్లికి మనం ఇవాళ వెళ్ళిన తరుణంలో అక్కడ వందలాది మంది రైతులు ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి వందలాది మంది రైతులు అక్కడ ధర్నా చేసిన సందర్భము, ఆ ధర్నాకు సంబంధించి సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడ వాళ్ళతో పాటు కూర్చొని ధర్నాలో వాళ్లకు మద్దతు తెలిపిన నేపథ్యం అయితే ఇవాళ చూసాము. జనగామ జిల్లాలోనూ జనగామ జిల్లా కేంద్రంలోనూ ఇవాళ అక్కడ అదే పరిస్థితి కనిపించింది. రైతులంతా కూడా ధర్నా చేసిన నేపథ్యం కలెక్టరేట్లో ఇవాళ ముళ్ళకంచెలు వేసే పరిస్థితి నెలకొందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సింగరాజపల్లి గ్రామంలో ఒక మహిళ మాట్లాడుతూ వాళ్లకు 2 లక్షలకు మించి వాళ్ళ రుణం 4 లక్షల వరకు ఉంటే బ్యాంకర్ల సూచన మేరకు 2 లక్షల రూపాయల అప్పు, అంటే 4 లక్షలు ఉంటే 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నది కాబట్టి 2 లక్షల రుణాన్ని మీరు ఏదైతే పైన ఉన్న డబ్బులు మీరు కట్టాలంటే వాళ్ళు 5 పైసల వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళ అప్పు ఆ బ్యాంకుకు చెల్లించారు. చెల్లిస్తేనన్నా ఈ 2 లక్షల రుణం మాఫీ జరిగిందంటే జరగలేదు. ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం, నాకు భర్త లేడు, ఇద్దరు పిల్లలకు ఆ భూమిని మ్యూటేషన్ చేసిన నేపథ్యము, 5 పైసలకు వడ్డీకి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి 2 లక్షలు కడితే మాకు రుణం మాఫీ కాలే అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యము. మనం ముఖ్యంగా చూస్తే 15వ తేదీ 3వ విడత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాట, 9 డిసెంబర్కి ముందు 2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి, మేము రాగానే ముందుగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. దాన్ని దాటవేస్తూ 15 వరకు తీసుకొచ్చారు. ఒకటే విడతలో చేస్తామన్న రుణమాఫీ 3 విడతలుగా చేసిన నేపథ్యం. మనం ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలివిని ఒక రకంగా మనం చూస్తే 15వ తారీఖు రైతులకు సంబంధించి ఎటువంటి జాబితా రాని నేపథ్యం. ఆ రోజంతా కూడా రైతులంతా కూడా ఒక మీమాంసలో ఒక వాళ్ళంతా కూడా ఒక డైలమాలో ఉన్న నేపథ్యం, తమకు రుణమాఫీ జరిగిందా జరగలే అన్న ఒక డైలమాలో ఉన్నారు. ఆ తర్వాత రోజు కూడా లిస్టు సాయంత్రం వరకు కూడా బ్యాంకర్లకు చేరిన నేపథ్యము, అధికారులకు కూడా వ్యవసాయ అధికారులకు కూడా ఎవరికి రుణమాఫీ జరిగిందని వాళ్ళు కూడా డైలమాలో ఉన్న నేపథ్యం. శని ఆదివారాలు తీసుకుంటే 2 రోజులు సెలవులు. నిన్న రాఖీ పండగ, అంటే వరుసగా 15వ తేదీ నుంచి నిన్నటి వరకు సెలవులు, ఇవాళ రైతులంతా కూడా రోడ్డెక్కిన నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల ఆగ్రహం అయితే పెళ్ళుబిక్కిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. వరంగల్ జిల్లాలోనే మొన్నటికి మొన్న ఓ గ్రామంలో పూర్తి స్థాయిలో ఏదైతే పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి 644 మంది రైతులకు సంబంధించి ఒక్కరికి కూడా రుణమాఫీ కాని నేపథ్యం వాళ్ళంతా ధర్నా నిర్వహించారు. సంఘం మండలంలోనే ఇవాళ గవిచర్ల గ్రామానికి సంబంధించి అక్కడి రైతులు కూడా ఉదయమే, అంటే రైతులు ఉదయం అయితే వాళ్ళు వ్యవసాయ పొలానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఆ వ్యవసాయ పొలానికి వెళ్ళే పరిస్థితుల్లో ఇవాళ ధర్నా చేసిన నేపథ్యం. గవిచర్ల గ్రామంలో ఇవాళ ధర్నా కనిపించింది, జలగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా కనిపించింది, అదేవిధంగా దేవరుప్పుల మండలం సింగరాజపల్లితో పాటు ఇటు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే రైతులు ధర్నా చేస్తున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రేపు భారత్ బంద్, రేపు సెలవులు, అంటే రైతులు బ్యాంకుల చుట్టూ ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టడం తప్పితే వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోతున్నారంటే రైతులు ఎంత బాధాకరమైన ఆవేదన పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో గ్రామాల్లో గొంతెత్తితే వాళ్ళ రుణానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది తలెత్తుతుందో అని చెప్పి అనేక మంది రైతులు అయితే గొంతెత్తని నేపథ్యం, బయటికి రాని నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 22వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 22వ తేదీన లక్షలాది మంది రైతులు అయితే రోడ్ల మీదకి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ధైర్యం కావాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఆ విధమైన ధైర్యం ఇస్తుంది, భరోసా ఇస్తున్న నేపథ్యంలో 22వ తేదీన రైతుల ఆగ్రహం పెళ్ళుబుక్కే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మంది రైతులు అయితే మనకు రోడ్డెక్కే అవకాశం మనకు
మనకు స్పష్టంగా అనిపిస్తుంది. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాని నేపథ్యము. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు చెప్పాల్సిన పరిస్థితులు మనం చెప్పాల్సి ఉంటే అసలు ఆ పథకమే పూర్తి కాలేదు. వీళ్ళంతా కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారన్న విమర్శ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లా వేదికగా ముఖ్యమంత్రి సభ నిర్వహించి ఈ పథకం పెద్ద సక్సెస్ అని చెప్పిన నేపథ్యం, కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఆ పథకం ఫెయిల్యూర్గా మనం చెప్పాల్సి ఉంటుంది. మహబూబాబాద్ లాంటి జిల్లాలో 188 కోట్లు, అంటే మూడవ విడతకు సంబంధించి 188 కోట్లు, అంటే ఏదైతే లిస్టులో 188 కోట్లు కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించలేవని మనం చెప్పాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి దేవరుపుల మండలం సింగరాజుపల్లికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు దాదాపు 6,000 పైసలకు రైతులు ఉంటే అక్కడ 3,000 మందికి కూడా కాని నేపథ్యం రుణమాఫీ, అంటే అక్కడ 70 కోట్ల మేర రుణాలు చేసి ఉంటే రైతులు అక్కడ 20-30 కోట్లు కూడా పూర్తిగా నేపథ్యం, అంటే 50%-40% కూడా కాని నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ లాంటి జిల్లాలోనైతే 30-40% కూడా కావడం కాలేదని చెప్పి అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అయితే మనకు పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,000 కోట్ల వరకు పూర్తి స్థాయిలో 3 విడతలుగా రుణమాఫీ అయిందని అధికారిక లెక్కలు మనకు చెప్తున్నప్పటికీ అదంతా కూడా పూర్తి కాగితాలకే పరిమితం. ఏదైతే రైతులకు సంబంధించిన అకౌంట్లలో ఆ డబ్బులు పడలేదని మనం చెప్పవలసి ఉంటుంది. రెన్యువల్ చేసినటువంటి రైతులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100,000 రూపాయలలోపు రుణాలు మాఫీ అయినప్పుడు 50,000 లోపు రుణాలు ఉన్నటువంటి రైతులకు కూడా మాఫీ కాని నేపథ్యం చూసాము. 150,000 అయినప్పుడైనా 100,000 లోపు అయిన వాళ్ళకు సంబంధించి మాకు అవుతాయని చెప్పి వాళ్ళంతా భావించారు, అంటే గొంతెత్తితే ఆ గ్రామంలో ఎవరైనా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, వాళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని వాళ్ళంతా కూడా గొంతెత్తిన నేపథ్యం అని చూసాము. 200,000 వరకు కూడా కాని నేపథ్యము, 200,000కు పైన ఎవరికైనా ఉంటే ఆ డబ్బులకు సంబంధించి 230,000 అయితే ఆ మీది ఉన్నటువంటి 30,000 కడితే 200,000 అవుతాయని చెప్పిన మాటలకు చాలామంది ఆ పైన ఉన్నటువంటి 2-3 లక్షలు ఉంటే ఆ డబ్బులంతా కట్టినా 200,000 వరకు కాని అనేక మంది రైతులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్న సందర్భం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో ఏం జరుగుతోంది అన్న దానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి. ఏదేమైనా కూడా రుణమాఫీ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసింది అనేది పచ్చి నిజం. సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించి పరిష్కారం చూడకుండా మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇట్లానే ఇష్యూస్ చూపించి అటెన్షన్ డైవర్ట్ చేస్తే గనక ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే గనక ప్రజలంతా కూడా ఈ నిరసనలు మరింత ఉధృతం చేసే అవకాశం కనిపిస్తోంది.